అరే నెక్స్ట్ వీక్ నుంచి సెకండ్ సెమ్ అంటారా, అసలు చదవలే. అవును రా బాబు, నేను కూడా అసలు చదవలేదు. నేను కూడా రా. నీ అబ్బా నువ్వు ప్రతిసారి ఇట్లా అంటావు, నీ రిజల్ట్ చూసినా 90-95 ఉంటాయి. ఏరా? అవును రే, నిన్ను అస్సలు నమ్మలేము. జూనియర్ పూర్తే బాగానే పులిహోర కలుపుతున్నారా? ఏ లేదురా, నీకేం మామర్ది అందగాడివి, ఏ పిల్లైనా పడుతుంది, పైగా బాగా చదువుతావు. బా బిస్కెట్. హాయ్. హాయ్. నీ నేమ్ ఏంటి? చందకళ భావన పండు. అమ్మో, నీకు ఒకదానికి నీ నేమ్స్? ఒకటి స్కూల్లో, ఒకటి ఇంట్లో, ఒకటి నిక్ నేమ్. చాక్లెట్ తింటావా? ఓ తింటా. చాక్లెట్. ఏ క్లాస్ నువ్వు? థర్డ్ క్లాస్. చదువుకొని ఏమైతావు పెద్దయ్యాక? బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలన్నది నా డ్రీమ్. ఓ గ్రేట్. సరే మరి బాయ్. హాయ్. అవును, అందరు స్కూల్ యూనిఫామ్ లో ఉండగా నువ్వేంది సివిల్ డ్రెస్ లో ఉన్నావు? ఐ యామ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ, అందుకే మా పేరెంట్స్ యూనిఫామ్ ఫీ కట్టలేదు, అందుకే స్కూల్లో యూనిఫామ్ ఇవ్వలేదు. ఏం బ్రో పైసలు తీస్తున్నావు, దావత్ ఏమైనా ఉందా? చుబ్బే, ఎప్పుడు దావతేనా? అదే ఆ పాప స్కూల్ యూనిఫామ్కి ఇద్దామని. ఏం బ్రో హాస్టల్లో సమస్య వేస్తావా? అదేం లేదురా, పాపం చూస్తే జాలి వేస్తుంది పాపం. అరే పాప కనపడడం లేదేంట్రా? ఈరోజు రాలేదేమోరా. సరేరే రేపిద్దు కాని. ఎందుకు రావడం లేదు? నేను నీ స్కూల్ యూనిఫామ్ కు మణి తెచ్చాను తెలుసా? అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఇంటికి వెళ్ళకుండా? ఇంట్లో ఎవరు లేరు. మీ అమ్మ లేదా? మా మమ్మీ చచ్చిపోయింది. అవునా? ఎలా? మా నాన్న రోజు మా మమ్మీని తాగి కొట్టేవాడు, అందుకే మా మమ్మీ ఊరు వేసుకొని చచ్చిపోయింది. మరి మీ నాన్న? మా నాన్న కూడా తాగి రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ లో చనిపోయాడు. దిక్కు లేని వాళ్ళకి ఈ దేవుడే దిక్కు అంట కదా, అందుకే గుళ్ళో పెట్టింది తిని గుళ్ళోనే పడుకుంటున్నాను. సాయి పాపను మనతో తీసుకెళ్దాం రా. మనం ఎక్కడ తీసుకెళ్తాం రా? అరే గవర్నమెంట్ హాస్టల్స్ అన్నదాశ్రమాలు చాలా ఉన్నాయి రా, ఏదో ఒక దారి చూపిద్దాం రా పాపకి, ప్లీజ్ రా. అరే రోజు మనం ఎంతోమంది చిన్నపిల్లలు రోడ్ల మీద అడుక్కుంటుంటే చూస్తుంటాం, వాళ్ళందరికీ ఇలా ఏదో ఒక దారి చూపిస్తే ఎంతో బాగుంటుందిరా. టైంతో పోటీ పెట్టుకుని పరిగెత్తే ఈ ప్రపంచంలో ఇలాంటివన్నీ ఎవరు పట్టించుకుంటారా? అట్లీస్ట్ గవర్నమెంట్ అయినా పట్టించుకొని యాక్షన్ తీసుకుంటే ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు బయటకు వస్తారు. మీ అమ్మ నాన్న ఫోటో లేదా నీ దగ్గర? అరే ఏమైందిరా? అరే ఏమైందిరా అలా చూస్తున్నారు? మా నాన్న ఫోటో. బంగారు తల్లి
ఒక సరదాగా నా జీవితంలోకి వచ్చి నువ్వే నా జీవితంగా మారి నన్ను నాశనం చేసి నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేసే నువ్వు నాకొద్దు. నీ అరగంట ఆనందం మత్తు కోసం నీ కుటుంబాన్ని అనాథ చేస్తావో, లేకపోతే బతికినంతకాలం నీ కుటుంబం కోసం బతుకుతావో నీ ఇష్టం. తాగుడికి బానిస అవ్వడం వలన ఈ సమాజానికి కాదు కదా, నీ కుటుంబం కోసం కూడా నువ్వేమీ చేయలేవు. అలాంటి బ్రతుకు నీకు అవసరం అంటావా?